కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రకాశం జిల్లా వేటపాలెం మండలానికి చెందిన సుమారు 40 మంది కుటుంబాలకు వేటపాలెం ఎస్ఐ అజయ్ బాబు, ఏఎస్ఐ స్వామి సహకారంతో నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ అజయ్ బాబు మాట్లాడుతూ, కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో బయటకు రాకుండా పనులు చేసుకోలేని ఇలాంటి పేదలకు దాతలు సహాయం అందించాలని కోరారు. వీరికి రేషన్ కార్డు కూడా లేదని, ప్రభుత్వ సహాయం కూడా వీరికి లేదని తెలుపుతూ, ఈ విషయాన్ని మండల తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లి తగు సహాయం అందేలా చేస్తానన్నారు. ఈరోజు మన వేటపాలెం మండలంలోని కట్టారివారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక ఎస్టీ కాలనీని చూసామండి, యానాది సంఘం. కానీ ఇక్కడ ఒక 40 కుటుంబాల నుంచి 45 కుటుంబాల దాకా ఉన్నారు. చాలా వీళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. కనీసం ఒక తాటాకేనండి ఉంది ఇంట్లో, ఒక తాటాకు కింద కూడా శాండ్ మీద పండుకోవటం. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఎలాంటి రేషన్ కార్డులు కానీ ఎలాంటి ప్రభుత్వ సహాయం కూడా అందలేదని చెప్తున్నారు. 1000 రూపాయలు వచ్చినాయా మీకు? గవర్నమెంట్ ఇచ్చిందా రైస్? ఈ విషయాన్ని ఇప్పుడు ఎంఆర్ఓ గారి దృష్టికి, ఎంపీడీఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. దానికి ముందుగా మా ఏఎస్ఐ గారు వాళ్ళ ఫ్రెండ్స్ శంకర్రావు గారని వాళ్ళ ఫ్రెండ్స్ గుర్తించి, వీళ్ళ బాధలను గుర్తించి, వాళ్ళకి మన స్వామి గారు, బాలయ్య స్వామి గారు వాళ్ళకి ఒక రైస్ ప్యాకెట్ ఒక 10 కేజీస్ రైస్ ప్యాకెట్, ఒక చట్నీ, ఒక కారం ప్యాకెట్, మినపగుళ్ళు, ఏడుచెనప ముద్దలు, అరటికాయలు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరన్నా దాతలు ఉంటే ముందుకొచ్చి ఈ కాలనీకి ఇంకా ఎక్కువ ఇచ్చేసి, గవర్నమెంట్ ఇప్పుడు ఎంఆర్ఓ గారిని దృష్టి కూడా తీసుకెళ్ళి వీళ్ళకి కావాల్సిన రైస్ ఒక 25 కేజీస్ ఈ మంత్లీకి కావాల్సినవి కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకా వేటపాలెం ప్రజానీకానికి ఎవరైనా మా ఏఎస్ఐ గారి లాగా దాతృ స్వభావంతో ఉన్నవారు కానీ, ఇంకా శంకర్రావు గారిలాగా, స్వామీజీ గారిలాగా ముందుకొచ్చి ఈ యానాది సంఘాన్ని, ఎస్టీ కాలనీని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. వేటపాలెం ప్రజానీకానికి ఇప్పుడు వరకు మన లాక్డౌన్ సిస్టమ్ చాలా బాగా చీరాల వేటపాలెం వరకు చాలా బాగా ఇంప్లిమెంటేషన్ అవుతుందండి. అప్పటి నుంచి కూడా కేసులు తగ్గుముఖం పట్టడం జరిగింది. ఫస్ట్లో హైపిక్ వెళ్ళింది, తర్వాత స్లోగా తగ్గింది. ఇవాళ 2-3 రోజుల నుంచి మన చీరాల వేటపాలెంలో ఎలాంటి కేసులు లేవు, కారం చెడులో ఉన్నాయి. అయినా కానీ నిర్లక్ష్యం చేయొద్దండి. దయచేసి ఇదే టెంపో మెయింటైన్ చేసి ఇంతకంటే కొంచెం ఇంకొక 10 డేస్ కష్టపడండి. ఒక 10 డేస్ ఇళ్లకే పరిమితం అయ్యి, ఎలాంటి అత్యవసరం అనుకుంటేనే బయటికి రండి, ఇళ్లల్లోనే ఉండండి. ఈ 10 డేస్ ఉంటే మటుకి ఈ మహమ్మారిని మనం పారదోలగలం అనే శక్తి మనలో ఉంది. మనకి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు, అభివృద్ధి చెందిన దేశమే ఉండాల్సిన అవసరం లేదు, పెద్ద ఉండాల్సిన అవసరం లేదు. మనం అందరం ఐక్యతగా ఉండి, దీనికి మన సీఎం గారు కూడా చెప్పారు, ఇదే మందు లాక్డౌను, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం సరిపోద్దన్నారు. మా ఎస్పీ గారు ఎప్పటికప్పుడు డైలీ 2 టైమ్స్ సెట్ కాన్ఫరెన్స్లు, సెల్ కాన్ఫరెన్స్లు పెట్టి పబ్లిక్ని అవేర్నెస్ చేయించి, కూరగాయల షాపుల దగ్గర, మటన్ షాపుల దగ్గర సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా, మళ్ళీ ఒక పిఏ సిస్టమ్ ద్వారా, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా పబ్లిక్ని ఏ రకంగా ఉంచాలి, ఏ రకంగా వాళ్ళకి అవేర్నెస్ తేవాలని చెప్పేసి ప్రతిరోజు మా ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు, సిఐ గారు చెప్పడం జరుగుతుంది.